वेलकम बैक टू लाइव शो आंध्र प्रदेश की प्रत्येक हौदा अने मुगिपोन अध्याय का हौदा आंध्र प्रदेश प्रजल हक कांग्रेस अधिकार मोटमोद सतक हौदा पैने एईसीसी उपाध्यक्ष राहुल गांधी आंध्र प्रदेश निर्वहन प्रत्येक हौदा भरोसा सभा चाला सुस्पष्ट अलग इतर पार्टी संबंधी नायक जातीय स्थाई नायक हौदा की तम मदतर्भंग चंद्रबाबुना मीद प्रधान मोडी मीद विमर्शन पैस्थित मैं चूसा तिरुपति भगवंत साक्षि प्रामिस् तपिन मोडी असल हिंदू एला अवतार स्थाई राहुल गांधी प्रश्न को आसक्तिकर मोव जगनमोहन रेड्डी वैएससीपी अधिनेत प्रतिपक्ष नेता हौदा पै माटन ले जगनमोहन रेड्डी प्रधान भयपड़न चंद्रबाबु प्रधान भयपड़न काबटे हौदा ने वदारने राहुल तीव्र विमर्श मैं తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది రాహుల్ గాంధీ రాక నిన్న అడ్డుకోవడం నల్లజెండాలతో నిరసన తెలియజేయడం చూసాం. ఏకంగా ముఖ్యమంత్రి పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైతే గతంలో మోసం చేశారు వీళ్ళెవరు మనల్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఊరికే ముసలి కన్నీరు కారుస్తున్నారని దేశ ద్రోహులు అనే పదం కూడా వారు వాడడం కొంత సీరియస్ గానే అనిపించింది. ఏం జరిగే అవకాశం ఉంది తెలుగుదేశం అంటున్నట్టు ఎన్నికల ముందు ఇదంతా కాంగ్రెస్ ఆడుతోన్న రాజకీయ డ్రామాగా వాళ్ళు కొట్టిపడేస్తున్నారు. హోదా కాదు ప్యాకేజ్ ఎందుకు అవసరమో చెప్పే ప్రయత్నం మరోసారి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ లైవ్‌షోలో మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఎన్ గంగాభవాని గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ మహిళా అధ్యక్షురాలు ప్రస్తుతం పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు, బైరా దిలీప్ చక్రవర్తి గారు రాజకీయ విశ్లేషకులు, కమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇక లైవ్‌లో అందుబాటులోకి వస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి, వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే వారు రమేష్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత తిరుపతి నుంచి లైవ్‌లో అందుబాటులోకి వస్తున్నారు. రామన్ రావు గారు దేవుడి సాక్షిగా తిరుపతిలో మాట ఇచ్చారు, హోదాపై ప్రధాని సరే మాట చెప్పారు, దానికి బీజేపీ నేతలు సమాధానం చెప్తారు, కానీ ప్రత్యేక హోదాను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు అనేది నిన్న క్లియర్ గా ప్రొజెక్ట్ చేశారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కానివ్వండి, సరే సురవరం సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఇది సరే ముఖ్యమంత్రి గారు దేశద్రోహులు అన్నారు, దాని గురించి మాట్లాడదాం. హోదా అడిగేవారు ప్రగతి నిరోధకుల తెలుగుదేశం పార్టీ దృష్టి. ఇప్పుడు హోదా అంటే ఋషి గారు ఒకటే, రాహుల్ గాంధీ 3 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నిన్న వచ్చాడు. నిజంగా ఆ రోజు బిల్లు ఏదైతే పార్లమెంటులో బిల్లు పెడుతున్నారో ఏంటి ఆ రోజు ఆయన పాత్ర, మన్మోహన్ సింగ్ చేసిన రాజ్యసభలో చేసిన 6 పాయింట్ల గురించి ఈయన దగ్గరుండి తయారు చేయించాడా, లేదా లోక్సభలో చేయాల్సిన చట్టాన్ని రాజ్యసభలో చేయించాడా, లేదా మీ యొక్క వీరప్ప మైలిని కూడా నేను అక్కడ తీసుకొచ్చి ఉంటే డయాస్ మీదకి ప్రజలు, ఎందుకంటే అదే వీరప్ప మైలి ప్రత్యేక హోదా ఎట్లా ఇస్తారని లేఖ రాశాడు, ఆయన కూడా నేను డయాస్ మీద తీసుకొచ్చి ఉంటే ఏదైతే బిల్లు తప్పులు తరగ తయారు చేశారో ఆ జయరామ రమేష్ను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా స్పందించారో చేశారు. నిన్న ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఎస్ జరిగిందో జరిగింది, ద్రోహం చేశాము, అన్యాయం చేశాము, తప్పులు తడక అయినా కానీ క్షమించండి అని అని భావించి తను ప్రసంగం మొదలు పెడతాడని ప్రజలు భావించారు. ఓకే, ఏదో వచ్చిన తక్కువ మంది అయినా కానీ చిన్న స్టేడియం అది అది కూడా పెద్దగా ఏది లేదు, కుర్చీలు వేసారు, కూర్చోబెట్టారు, తోలుకొచ్చారా తీసుకొచ్చారా సరే దీని గురించి నేను కూడా వెళ్తాంలా. నిజంగా అతనికి చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి తను రాష్ట్రంలో వాళ్ళ అధికారులు ఉన్నారు, కేంద్రంలో అధికారులు ఉన్నారు, ఏ రోజైనా వచ్చి ప్రజల తరపున ప్రజా సమస్యల మీద గురించి అభివృద్ధి గురించి మాట్లాడా, అవినీతి జరుగుతుంటే మాట్లాడా, కేంద్రంలో అవినీతి జరుగుతుంటే నోరిప్పాడా, సరే ఇవన్నీ వదిలేస్తే ఇవాళ నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద ఏదైతే ఉందో బిడ్డను కన్న తర్వాత తల్లిని చంపేసి బిడ్డను కాపాడతానన్న వ్యక్తి ఆల్రెడీ తప్పులు తరకంటే 7 రోజులు మా ముఖ్య ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ భవన్లో ఢిల్లీలో మీ దగ్గర నిరాహార దీక్ష చేస్తే 5 లక్షల కోట్లు ఇవ్వనంటే ఇదే దిగ్విజయంగా అపహాస్యంగా మాట్లాడితే నువ్వు స్పందించావా లేదే, 2 రాష్ట్రాలకు న్యాయం చేయమని అడిగాడే లే మీరు మాట్లాడలేదే, అంటే ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందించకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది ఏమిటి, అభివృద్ధి. ఆ అభివృద్ధి చేస్తూ ఉంటే దానిని మీరు రాజకీయం చేయాలండి. ఇప్పుడు ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారండి, ఎందుకు ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే అవుతుంది అనేది వాళ్ళు భావించారు, ఇచ్చారు. మీరు ఇవాళ మీరు రాజకీయం చేయటాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వస్తే ఏమనుకుంటారు, అంటే మీకు కావాల్సింది రాజకీయం, మాకు కావాల్సింది అభివృద్ధి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రత్యేక హోదా అనే ఒక ముసుగులో వచ్చి మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ ఇక్కడ అశాంతి సృష్టించాలని మీరు వచ్చారని ప్రజల చర్చ జరుగుతూ ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే 2019 పార్లమెంట్లో బిల్లు పెడితే 2019 దాకా చట్టం చేయకుండా మీరు ఎందుకున్నారండి, ద్వంద్వ వైఖరి కాదా,
ఆ రోజే మీరు ఒక్క ప్రధానమంత్రి సంతకం పెట్టించుంటే ఇవాల వచ్చిన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేది కదా, ఎందుకు చేయలేకపోయారు అంటే మీ అసబద్ధతని మీ చేతగాంతనాన్ని మీరు చేసిన జలయజ్ఞం ధనయజ్ఞం అనుకుని ఇవాల పోలవరం గురించి ఆయన మాట్లాడారు. అక్కడ వెళ్ళి చూసారా, అవగాహన ఉందా ఆయనకి? అంటే రాజకీయాలు ఓకే, హోదా గురించి అన్నారు కాబట్టి హోదా గురించే నేను చెప్తా ఉన్నా. రాష్ట్రానికి మించి ఇవాళ ఆ హోదాలో ఏదైతే లబ్ధి ఒక్కసారి ఆయన చెప్పమంటే 11 రాష్ట్రాల్లో ఉన్నది కదా, ఏ అరుణాచల్ ప్రదేశ్ కానీ డీటెయిల్ గా మాట్లాడదాం డీటెయిల్స్ లోకి. రైట్, అప్పుడు ఏం చేశారు? మాకు న్యాయం చేయమని అడిగితే కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విభజన చేసింది. ఆయన ద్రౌపది వస్త్రాపహరణంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కరెక్ట్ గా విభజన అంశాన్ని ఆయన పోల్చారు పార్లమెంట్ లో ఎలా జరిగిందో. అప్పుడు రాహుల్ గాంధీ ఏం చేశారు? ఎంపీగా ఉన్నారు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, ఇవాళ వారన్నటి ప్రత్యేక హోదా ముసుగులో వచ్చి రాష్ట్రాన్ని విభజించిన క్రిమినల్ ఆలోచన మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విమర్శ. దేశ ద్రోహం అనే మాట వాడారు ఆయన. ఋషి గారు నాకు మంచి టైం ఇవ్వాలి, ఆయన అన్న దానికి అన్నిటికీ మీకు దానికి అన్నిటికీ సంబంధాలు చెప్తాను. ముఖ్యంగా పదే పదే అంటున్నారు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ ప్రైమ్ మినిస్టర్. మా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు ఉన్నారు, కేబినెట్ లో మన మంత్రులు ఉన్నారు, మీడియా అందరు సాక్షిగా అరుణ్ జైట్లీ ఉన్నగారు, వెంకయ్యనాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, అందరూ ఉండగా మేము 100% మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు విభజన అనివార్యమైంది, విభజన పూర్వపరాలకు వెళ్తే మేము ఇది ఈ ఇష్యూ నెహ్రూ కాలం నుంచి ఉంది, కాలేదు. ఇందిరాగాంధీ 69లో కూడా సివియర్గా ఉంది, కాలేదు. అంటే కాంగ్రెస్ హయాంలో నెహ్రూ ఇందిరాగాంధీ టైంలో కూడా దీన్ని చేయలేకపోయారు. ఎప్పుడు ఈ ఇష్యూ వచ్చిందండి అది మేము తెలుసుకోవాలి. ఒక ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో ఈ విషబీజానికి విభజననే విషబీజానికి బీజం వేసింది బీజేపీ. ఆ బీజానికి నీరు వేసి పాలు పొట్టి లెటర్ ప్రతిపక్ష నాయకుడిగా లెటర్ ఇచ్చి ఇంకెన్ని ఇంకెప్పుడు చేస్తావు, ఎంతమందిని పొట్ట పెట్టుకుంటావు అని సోనియా గాంధీని అడిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. విభజించేయమని తెలంగాణలో వచ్చి మహబూబ్నగర్లో అన్ని మీటింగ్లు ఎలక్షన్ మీటింగ్లో నా వల్లే నా లెటర్ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకున్నారు. వీళ్ళు ప్రజలు మర్చిపోయిన అనుకుంటున్నారా? ప్రజల మెమరీ పవర్ తక్కువన్నారా? నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. నో ఐ డోంట్ లైక్ నో నో ఐ డోంట్ నేను మీరు మాట్లాడినప్పుడు పద్ధతి ఇంకా ఆయన మాట్లాడినప్పుడల్లా నేను నేను మీరు మాట్లాడినప్పుడు కామ్గా విన్నా, మీరు కూడా వినండి, బీ పేషెన్స్ లేను. అయితే ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారండి, ఒకటి ఇది పూర్వానికి విభజన పూర్వానికి అంటే మా నెత్తి మీద వేస్తున్నారు. ఓకే, అనివార్యమైంది విభజన, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పేసినా అయినా కూడా అందరు ఏకాభిప్రాయం ఏంటంటే తిలా పాపం తలాక్ ఉంది, విత్తనం వేసింది బీజేపీ కాకినాడలో, లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు విభజన కారణం. సుష్మా కూడా పార్లమెంట్లో నా వల్ల చిన్నమ్మ వల్ల అయిందన్నారు. ఏకంగా పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు పోలవరం పెట్టాము, ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడిందని ప్యాకేజీ పెట్టాము, విశాఖపట్నం రైల్వే జోన్ పెట్టాము, ఇంకా ఇన్స్టిట్యూట్స్ అన్నీ చట్టంలో ఇప్పుడు పొందుపరిచినవి. ఇవి 3 సంవత్సరాలు అయింది, కేంద్ర రాష్ట్రాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు వీళ్ళు. ఎవరు బీజేపీ పెట్టింది ఏంటి స్పెషల్ స్టేటస్ ఇస్తామని పెట్టి వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్ సాక్షిగా అందరికీ తెలుసు మీడియా పుట్టిన 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలన్నారు. ఆనే వాళ్ళ గవర్నమెంట్ హమారే ఆమె 10 సార్లు చేస్తా అన్నారు, అయిపోయింది బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు 10 సరిపోదు 15 సంవత్సరాలు అన్నారు, ఓకే హ్యాపీ ఫీల్ అయ్యారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు, తిరుపతి సాక్షిగా వెళ్ళారు, ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వెంకయ్యనాయుడు గారు బుక్లెట్స్ వేసుకున్నారు, ప్రచారం చేసుకున్నారు, ఆహా నేనే వాదించాను నా వల్లే వచ్చింది నా 10 సంవత్సరాలు తెచ్చింది నేనే అని అనుకున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఆ వెంకటేశ్వర సాక్షిగా ఈ వెంకయ్యనాయుడు జీ వల్లనే మీకు స్పెషల్ స్టేటస్ 10 సంవత్సరాలు వస్తుంది, ఢిల్లీ కన్నా మంచి రాజధాని నిధులు ఇస్తా అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు పుణ్యమ ఆయన గ్లామర్ని కూడా వాడుకున్నారు. వాడుకుని ప్రజలు వీళ్ళిద్దరు మిత్రపక్షాలై ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల వాగ్దానాలు మాకు ఎన్నికల వాగ్దానం అంటే ఏంటో తెలుసు చరిత్రలోనే. ఇప్పుడు వాళ్ళ రాహుల్ గాంధీ టూరు ఇవాళ 3 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చి దాదాపు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం ఆల్రెడీ సృష్టించబడిన నేపథ్యంలో ప్రత్యేక హోదాని మీ ఎన్నికలకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారనేది అధికార ముగిస్తున్నాను. ఎందుకు ఇది చెప్పవలసి వచ్చింది అంటే పూర్వాపరం ఎందుకు చెప్పాల్సింది, ఎన్నికల మేనిఫెస్టో ప్రజల దగ్గర మేము స్పెషల్ స్టేటస్ ఇస్తామని వెళ్ళారు కానీ 3 సంవత్సరాలు అయింది వాళ్ళు మిత్రపక్షాలు అది తుంగలో తొక్కి స్లోగా దాన్ని స్లో పైజాన్ని తీసుకొచ్చి డైల్యూట్ చేసి నీకు అది ముగిసిన అధ్యాయం అన్నారు. రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి వీళ్ళకి ప్యాకేజ్ పోలవరం డైరెక్ట్గా మేము చట్టంలో పెట్టింది, అది డబ్బులు వీళ్ళు తీసుకున్న కమిషన్ కోసం తీసుకున్నారు. మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు విభజనకు అనుకూలంగా లెటర్ ఇచ్చారు ఎలా మర్చిపోతారని, మరి కాంగ్రెస్ చేస్తున్న పనిని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా మర్చిపోతారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా పదే పదే గుర్తు చేస్తారు అన్యాయంగా విభజన చేశారని. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ప్రజల మనసుల నుంచి అది వెళ్ళిపోతుందా? రాహుల్ గాంధీ టూర్ ఇనండి, ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్న ఆ రోజు కోపంలో ఉన్నారు. అధికార పక్షంలో మేము ఉన్నామని కోపంతో విభజన పాపం వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టో వీళ్ళు తెస్తారు 10 సంవత్సరాలు అనుకుని మాకు ఏం శిక్ష ఇచ్చారో తెలుసు. రాబోయే కాలం ఇలాంటి ఆంధ్ర ప్రజలు చాలా మంచివాళ్ళు, సౌమ్యులు, అందులో ఆ నీళ్లు తాగిన వాళ్ళు, కృష్ణా కానీ గోదావరి నీళ్ళు తాగిన తెలివైనోళ్ళు, మెమరీ లాస్ ఉన్నోడు కాదు. ఎవరు ఏమి నాటకాలు ఆడుతున్నారు అన్ని తెలుసు. ఒక్క నిమిషం అండి, 3 సంవత్సరాలు అధికారంలో ఉండి, ఒక్క సెకండ్, 3 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎన్నికల హామీలో ఉత్తరాంధ్ర ప్యాకేజీలు కానీ ఇవి కానీ రైల్వే జోన్ కానీ ఏమి తేకన్నా ప్యాకేజీకి కట్టుబడి పోయి అదే సంజీవన అని చెప్పి మరి అలాంటప్పుడు ఎన్నికల్లో ఎందుకు చెప్పారు ప్యాకేజ్ అని? ఎందుకు గొడవ పెట్టారు? 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని ఎందుకు ప్రజలు నట్టేట ముంచారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ మేము ద డే వన్, మీరు ఇందాక మాట అన్నారు ఏం చేశారు, ద డే వన్ అని స్పెషల్ స్టాటస్ మా ఆంధ్రుల హక్కు అని మేము పోరాటం చేసాం, కోటి సంతకాలు చేసాం పార్లమెంట్ లో. ఒక్క సెకండ్, దిలీప్ గారు మీ విశ్లేషణ తీసుకునే ముందు ఒకసారి బీజేపీ వర్షం తీసుకుంటా. రమేష్ నాయుడు గారు తిరుపతిలో దేవుడు సాక్షిగా ఇచ్చిన మాటను ప్రధానమంత్రి తప్పారు. సరే, వారు హిందువా కాదా అది పక్కన పెట్టేయండి, వారు ఎంత గౌరవిస్తున్నారు. రైట్, రమేష్ నాయుడు గారితో మళ్ళీ మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు ప్రధానమంత్రికి, ఇది రాహుల్ గాంధీ చేసింది, లేకపోతే ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగట్లేదు, రాష్ట్రపతి ఎన్నికకు ఎందుకు ముడిపెట్టలేదని అఖిలేష్ యాదవ్ కూడా అడిగారు. సార్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నారో లేదో అనేది రఘువీరారెడ్డి గారి లెటర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. క్లియర్గా రఘువీరారెడ్డి గారు ఆయన్ని వేదికకు ఆహ్వానించినప్పుడు క్లియర్గా రాశారు, మీరు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు, రేపు మా సభకు మీరు హాజరు కావాలని చెప్పని రఘువీరాగర్ రెడ్డి గారు ఏదైతే పీసీసీ చీఫ్ గారు ఉన్నారో వారే క్లియర్గా స్వయంగా లెటర్ రాశారు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని చదువుకోమని చెప్పండి. ఎందుకంటే ఆంధ్రాకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో లోకేష్ బాబు గారు అదేవిధంగా మాట్లాడుతున్నారు, అదేవిధంగా సెంట్రల్లో మన రాహుల్ గాంధీ గారు, ఇద్దరు కూడా మాటల్లో పోలిక కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి విషయం సబ్జెక్ట్ తెలియకుండా ఈ విధంగా ప్రతిపక్షాలు ఇప్పుడు అధికార పార్టీ తెలుగుదేశాన్ని బీజేపీ నిలదీయండి. ఎందుకంటే వాళ్ళు వాగ్దానం ఇచ్చారు, వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్షం అనేది ఏంటంటే సార్, ప్రతిపక్షం అనేది లేఖ ఇచ్చింది, మీరు లోకేష్ మళ్ళీ మీరు ఆయన తీసుకొస్తా ఉన్నారు అంటే మళ్ళీ జగన్ తీసుకురావాల్సి ఉంటుంది. జగన్ కాదు, ప్రధానమంత్రి దగ్గర పార్లమెంట్ సభ్యులకి 3 సార్లు చెప్పారు సార్, జూన్ వచ్చేసింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రధానమంత్రి ప్రధానమంత్రి కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్ మీరు చదువుకోండి. స్పెషల్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ కావాలని చెప్పి అడిగాడు ఆయన. అంతే తప్ప మీలాగా ఓటుకు నోటు కేసు విషయంలో దొరికిపోయి చంద్రబాబు నాయుడు భయపడలేదు. 12 షార్ట్ షీట్లు జగన్ రోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నది, అడ్డంగా దొరికిపోయారు. ఎవరు ఏమిటనేది రాష్ట్రపతి తెలుసు, అదే చెప్తా ఉన్నా మీకు. చేస్తుంది మీ తెలుగుదేశం పార్టీ అని చెప్పని రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన అడిగిన ప్రశ్న నేనేం చెప్తాను చెప్పడానికి మీకు లేదు. రాహుల్ గాంధీ సభ శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం మేమే చేస్తున్నాము, అవసరమైతే ఎంపీల చేత రాజీనామా చేయిస్తాము, ఎందాకన్నా వెళ్తాము అని చెప్పిన వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా భరోసా సభకు ఎందుకు హాజరు కాలేదు సార్? ఇప్పుడు ఒకటి, ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేశారు. తెలుగుదేశం పార్టీ 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం పెడితే కూడా ఆ పార్టీతో మేము కలిసి రాకపోయినా కానీ ప్రత్యేక హోదా ప్రాముఖ్యత వల్ల 2 సార్లు తీర్మానం చేస్తే 2 సార్లు మద్దతు ఇచ్చాం, కనీసం వాళ్ళు వెళ్ళిపోయింది వెనక్కి. అంతే తప్ప ఈ భరోసా సభ రాకపోవడానికి అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కరెక్టే సార్, అది కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభ, దాంట్లోకి వెళ్ళాలా లేదా అనేది అది మా అభిప్రాయం. అంతే తప్ప వాళ్ళు పెట్టిన సభకి వెళ్ళి మాట్లాడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ సభకి దానికి సిపిఐ మద్దతు ఇచ్చింది, సిపిఎం మద్దతు ఇచ్చింది, అటు జేడీయూ మద్దతు ఇచ్చింది, ఎస్పీ మద్దతు ఇచ్చింది,
తమిళనాడు పార్టీ నుంచి ఎలంగోమన వచ్చారు డిఎంకే నుంచి ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ ఏదో కారణం చూపించాలి కదా సభకు మే ఇదిగో సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం సార్ సార్ ప్రత్యేక హోదా కోసం ఎవర్తో అయినా సరే మద్దతు ఇవ్వడానికి మా పార్టీ కాని మా నాయకుడు పూర్తిగా చెప్పడం జరిగింది సార్ కాకపోతే ఏదైతే మీరు మేతా రాజకీయ పార్టీ రఘువీరా రెడ్డి గారు పర్సనల్ గా సిపిఐ నాయకులు కలిసారు అందర్ని కలిసిన వ్యక్తి మరి జగన్ మోహన్ రెడ్డి గారికి ఇచ్చి పర్సనల్ ఎందుకు పిలవలేదండి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో ఉన్నారా న్యూజిలాండ్ లో ఉన్నారు సార్ ఈ మ్యాటర్ పెట్టినప్పుడు ఉన్నారు కదా ఇండియాలో పోని ఆఫీస్ లో పార్టీ ఆఫీస్ లో ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఆయన కలవాలి కదా కనీసం వస్తే తప్పకుండా మీరు ప్రాపర్ వేలో పిలిస్తే తప్పకుండా వస్తారండి దాని అంటే నా పాయింట్ ఏంటంటే శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ఆర్సీపీ కమిట్మెంట్ మీద అనుమానం రాదా ప్రత్యేక హోదా సభ ఇంత భారీగా నిర్వహించినప్పుడు దానికి మీరు మీ అటెండెన్స్ లేకపోతే సార్ ఒకటి సార్ ప్రత్యేక హోదా కోసం రాహుల్ గాంధీ గారు గుంటూరులో గా సార్ మీటింగ్ పెట్టాల్సింది పార్లమెంట్ ని ధర్నా చేయించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారు దేశ నేత అండి పార్లమెంట్ ని గనక స్తంభించి ఆయన ఢిల్లీలో చేయాలి తప్ప గుంటూరులోనో విజయవాడలోనో ఒంగోలులోనో భీమవరంలో చేస్తే అది రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు ఏదైతే సబ్ పెట్టాలి జంతర మంతర పెట్టమని చెప్పండి అది మోడీ గారికి తెలుసు అంతే తప్ప ఇక్కడ పెట్టి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో అవకాశం ఉంది పార్లమెంట్ స్తంభింపు చేస్తే వస్తుందండి అది గ్యారంటీగా ఆ పనులు చేయకుండా ఓట్ల కోసం మాతో జగన్మోహన్ రెడ్డి మాతో రావట్లేదు కేవీపీ గారు రాజకీయాలు ప్రవేశపెట్టిందో దాని వల్లనే ప్రతిపక్షాలు సంవత్సరం నుంచి ద డే వన్ నుంచి ఎప్పుడైతే వీళ్ళు నీరు గారు చేశారో తెలుగుదేశం బీజేపీ ఆ రోజు నుంచి కేవీపీ గారు ఆధ్వర్యంలో మీ అందరికి తెలుసు మీడియాలో నేను స్పెషల్ స్టాట్ పవన్ కళ్యాణ్ అంటే నేను ఈ సభ మీ మీడియా ముఖంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన కూడా మాకు అభినందనలు తెలిపించాడు నేను మీ భద్రత ఆయన నేను అనివార్యం షూటింగ్ లో పవన్ కళ్యాణ్ గుర్తించండి తప్ప మీరు కూడా లోకేష్ రాహుల్ ఆ విధంగా చేయొద్దు మీరు రైట్ దిలీప్ గారు ఎట్లా చూస్తున్నారు అంటే వారు అన్నట్టుగా ఇదొక ఎన్నికలు అంటే ఇంకా రెండేళ్ల సమయం ఉంది ఇవాళ లేకపోతే రేపు ఎల్లుండి ఎన్నికలు లేవు సో ఎన్నికల కోసం కాంగ్రెస్ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందా రెండోది చేసిన పాపం మర్చిపోతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార భాషలో మాట్లాడుతున్నారు వారు అంటున్న భాషలో ఎట్లా చూడాల్సిన అవసరం ఇక్కడ ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష పూర్తిగా అందరూ ఏ ప్రాంతంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అందరూ ప్రత్యేక హోదాను కోరుతున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ విభజన అంశాన్ని పక్కన పెడితే ప్రత్యేక హోదా అనే అంశం అసలు ఆ రోజు ఎందుకు వచ్చింది అనేది ఒక్క క్షణం మనం ఆలోచించాలి ఎందుకంటే రాజధాని ప్రాంతంలో రెవెన్యూ 70,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 46% ఆదాయం రాజధాని ప్రాంతం నుంచి వచ్చినప్పుడు విభజన జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో రెవెన్యూ లోటు వస్తుంది కనుక దానికి ఎలా అనేది ఒక పెద్ద చర్చ జరిగింది దానివల్ల ఆ ప్రాంతం నష్టం జరుగుతుంది అని ఆ చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో భాగంగా ఒక భరోసా ప్రత్యేక హోదా ఇవ్వటం వల్ల ఇటువంటి నష్టాన్ని పూరించవచ్చు అనేది ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరే మన పార్లమెంట్లో విభజన చట్టం పెట్టారు ఆ చట్టంలో ప్రత్యేక హోదా అనేది ప్రస్తావించలేదు మిగతా అన్ని పోలవరం ఇవన్నీ ప్రస్తావించారు ఆ ప్రస్తావన జరుగుతున్నప్పుడు 20 ఫిబ్రవరి రాజ్యసభలో చర్చ జరిగింది అధికారపక్షం ప్రతిపక్షం అందరూ దీని మీద ప్రత్యేక హోదాకు ఆ రోజు డిమాండ్ చేశారు రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రాకి నష్టం జరుగుతుంది ఈ రెవెన్యూ లోటును పూరించాలంటే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి ప్రత్యేక హోదా అనేది కేవలం నిధులకు మాత్రమే కాదు ప్రత్యేక హోదా అనేది అక్కడ పరిశ్రమలు రావటానికి అక్కడ ఉపాధి పెదరగటానికి ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ప్రత్యేక హోదా దాన్ని నిధులతో ముడిపెట్టి లేకపోతే ఒక ప్రత్యేక ప్యాకేజీ సిస్టర్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద బాగా ఒత్తిడి పెంచి పదే పదే దాని గురించి ప్రజల్లో తీసుకొచ్చి చైతన్యం తీసుకొచ్చి కాకినాడ సభ పెట్టినప్పుడు హడావుడిగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు ప్రత్యేక ప్యాకేజీలో అంశాలు గమనిస్తే పోలవరం ప్రాజెక్టు అది ఆల్రెడీ చట్టంలో ఉంది రెండో అంశం ఏంటంటే ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేసే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాటు వడ్డీ కట్టడం రుణాలు తీర్చడం ఇట్లాంటి ఇంకేదో ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే 5 ఏళ్ళలో 3 ఏళ్ళు అయిపోయింది ఇంకా 2 ఏళ్ళు మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వస్తే ఆర్థిక ప్రగతి జరిగితే అది దాని లక్ష్యం ఆ రోజు ప్రత్యేక హోదా అనే దాని లక్ష్యం అది ఇక నేను మన వెల్లంపల్లి గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు నిన్న సూటిగా నిక్కచ్చిగా చక్కగా చెప్పారు ప్రత్యేక హోదా గురించి
అసలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇటీవల ఆయన ప్రసంగించే విధానం చాలా స్పష్టంగా ఉంది, క్లియర్ ఎక్స్‌ప్రెషన్ తో చెప్పారు, చాలా స్పష్టంగా తిరుపతి ఆలయం సమక్షంలో. మరి ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట నిజమే, వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో 10 ఏళ్లు కావాలని పదే పదే డిమాండ్ చేసిని. మరి ఆ వీడియో క్లిప్పింగ్స్ లో కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అయితే శ్రీనివాస్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని జాతీయ అంశం, ఈ రోజు గుంటూరుకి జాతీయ నాయకులను ఎలా తీసుకొచ్చిందో పార్లమెంట్ లో కూడా జీరో అవర్ లో ప్రస్తావించాల్సినంత ముఖ్య అంశం ఇది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష, దీన్ని ఏదో లైట్ గా తీసి పారేసి ముగిసిన అధ్యాయం అని అంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం లేకపోతే కేంద్రంతో సానుకూలంగా ఉండి నిధులు సాధించుకొని ఈ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి వెళ్ళటం వల్ల పురోగతి అభివృద్ధి జరగదేమో ఉద్దేశంతో ప్యాకేజీకి ఆమోదించవచ్చు. ప్యాకేజీ డిఫరెంట్ అంశం, ఆ రాష్ట్రాన్ని ఆదుకోవటానికి ప్యాకేజీ ఇచ్చారు, అది కూడా దాంతోపాటు తెలుగుదేశం కూడా ప్రత్యేక హోదా కోసం ముగిసిన అధ్యాయం కానే కాదు, ఇది ప్రజల్లో ఈ రోజు రగులుతున్న ఆకాంక్ష, ఖచ్చితంగా దీనికోసం పోరాడాల్సిన అవసరం అన్నమాట. మీకు గుర్తు చేస్తాం, మీ పార్టీ మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే మోదుగులు వేణుగోపాల్ రెడ్డి ఇదే మాట అన్నారు, హోదా ముగిసిన అధ్యాయం కాదు, ఇవ్వడం బీజేపీ బాధ్యత, హోదా పేరుతో కాంగ్రెస్ ఒకవేళ బలపడితే దాన్ని బీజేపీ సమాధానం చెప్పాలి అని. ఇప్పుడు సో ఆయన మాట మరి పార్టీ డిఫరెంట్ గా ఉందని. ఒకటే ఋషి గారు కొంచెం దీని మీద ఎలాబరేట్, ఎందుకంటే ఇంత ముందు చాలా సార్లు చర్చించుకున్నాం, వాళ్ళు ఇస్తానంటే మేము వద్దనటం లా, వాళ్ళు అసాధ్యం అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, సమైక్యం సమైక్యం అని చెప్పి రాష్ట్రానికి కావాల్సిన సాధించడంలో వైఫల్యం చెందాం, ఇది విభజనకు ముందు. మళ్ళీ అదే వైఫల్యం చెందకుండా కేంద్రం నుంచి ఇచ్చే నిధులు తీసుకుంటూ ఇప్పుడు వాళ్ళేంటి నీతి ఆయోగ్ వచ్చింది. ఇప్పుడు నిజంగా గత ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న స్పీచ్లో కూడా ఎస్ మేము తప్పు చేశాము, ఆ రోజు నిజంగా కూడా అక్కడ రాజధాని లేదు, ఇదిగో లోటు బడ్జెట్ ఉంది, లేదు ఇవన్నీ ఉన్నాయంటే ఫిబ్రవరిలో బిల్లు పెడితే మార్చి 19 దాకా దాని దిక్కు దివాణం లేదు. హోదా లేదని ప్యాకేజ్ ఇచ్చే అదే చెప్తున్నాం, వేణుగోపాల్ రెడ్డి చెప్పిన ఇంకోటి చెప్పినా కూడా నిజంగా కేంద్రం ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే టెక్నికల్ గా సాధ్యమని అంటే మేము వద్దనే పరిస్థితి తెలుగుదేశం ఎప్పుడు వద్దాందో, మాకు కావాల్సింది రాష్ట్రాభివృద్ధి, ఉన్న లోటు బడ్జెట్ తో రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇచ్చిన సహాయం తీసుకుని మన వనరులు మనం సమీకరించుకుని మన కాళ్ళ మీద మనం నిలబడదాం. రమేష్ నాయుడు గారు, రాహుల్ గాంధీ సభ మీద బీజేపీ అభిప్రాయం ఏంటి, ప్రత్యేక హోదా భరోసా సభ మీద ఫస్ట్ ఇంప్రెషన్? రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన సమయంలో పశ్చాత్తాపం వ్యక్తపరిచినట్లయితే ఈ యొక్క తెలుగు జాతికి క్షమాగుణం ఎక్కువ కాబట్టి చాలా మంచి జరిగిండేది, కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత మైలేజ్ కూడా పెరిగిండేది ఒక విషయం. రెండోది, నేను ఒక జాతీయ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన స్పృశించినటువంటి అంశాలు రెండు, ఒకటి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశము, రెండోది వచ్చి ఈ దేశంలో మేక్ ఇన్ ఇండియా కారణంగా ఏమీ ఉపయోగం లేదు, స్వచ్ఛ భారత్ కారణంగా ఉపయోగం లేదని చెప్పారు. ఒకే ఒక మాట చెప్తాను, మేక్ ఇన్ ఇండియా కారణంగా దేశంలో 32 వేల సెన్సెక్ తాగినటువంటి విషయం మనందరికీ తెలుసు. 56 బిలియన్ డాలర్ల ఎఫ్డిఐ ద్వారా వచ్చినటువంటి ప్రత్యక్ష పెట్టుబడి ఒకసారి గుర్తించాలి. దయచేసి ఆయన ఉద్యోగాల గురించి మాట్లాడారు, స్వచ్ఛ భారత్ అన్నారు, మరొకటి అన్నారు, మరొకటి అవన్నీ కాదు, దానికన్నా బెటర్ కాంపెన్సేషన్ ఆంధ్రప్రదేశ్ కి ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మేము ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాం. ఆ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ కూడా ఆ అంశాన్ని స్వీకరించింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకుంది, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 37,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కోసం ప్రపోజల్స్ పంపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వమే దాన్ని బాధ్యతగా స్వీకరించి దాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ 5 సంవత్సరాలు రాబోయే రోజుల్లో 2020 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రపోజల్ కూడా 2019 వరకే ప్రతి రుణానికి కూడా కేంద్ర ప్రభుత్వమే జవాబుదారీతనంగా ఉంటుంది అనేటువంటి అంశం గుర్తించాలి. ప్రత్యేక హోదా గన ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వస్తే వనుగురేటువంటి ప్రయోజనం ఏంటంటే జనాభా ప్రాతిపదికను తీసుకుంటే ప్రతి సంవత్సరానికి కూడా 2,500 కోట్ల వరకు మాత్రమే ఉపయోగం కలిగేటువంటి పరిస్థితి ఉండింది, కానీ అంతకన్నా కూడా ఎక్కువ ప్రయోజనాలు కలిగించబోతున్నాము. ఇంకొక విషయం, ప్రత్యేక హోదాతో పాటు ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలని చెప్పి ఆ రోజు వెంకయ్యనాయుడు గారు డిమాండ్ చేసినటువంటి మాట వాస్తవం, దాని నుంచి మేము ఎక్కడా తప్పుకోలేదు. వెంకయ్యనాయుడు గారుగా మాత్రమే ఆ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల జవాబుదారితనం తీసుకుని పోరాడాడు తప్ప ఏ రాజకీయ పార్టీ పోరాడలేదన్నటువంటి స్పష్టం. మాత్రం విషయం,
రాష్ట్రంలో కేంద్ర మంత్రి పర్యటన చేసినప్పుడు కూడా ఇవి చట్టంలో ఉన్నాయా లేవా అన్నటువంటి అంశాల జోలికి పోకుండా నిరంతరం ఆంధ్రప్రదేశ్ ని అవిద్రోహ వైపు తీసుకోవడం కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు రమేష్ నాయుడు గారు నో స్పీచెస్ ప్లీజ్ రమేష్ నాయుడు గారు ఇప్పుడు విశాఖ రమేష్ నాయుడు గారు ఉన్నాయి క్యారిడార్ కారణంగా ఇది బీజేపీ బహిరంగ సభ గారు దయచేసి అర్థం చేసుకోవాలి రమేష్ నాయుడు గారు మేము తప్పటపట మేము బీజేపీ కార్యకర్తలు కాదు అనే శ్రీకాళహస్తి కౌరుషమన ఆంధ్రప్రదేశ ప్రజల మేము చెన్నై బెంగళూర్ సంబంధించి బ్యాక్ టు లైవ్ షో బీజేపీతో ఒకసారి మాట్లాడదాం రమేష్ నాయుడు గారు సైట్ ఆన్సర్ చెప్పండి ఇప్పుడు దేవుడి సాక్షిగా తిరుపతిలో ప్రామిస్ చేసిన ప్రధాని మోడీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు దాని మీద రాహుల్ గాంధీ చాలా తీవ్రంగా ప్రశ్నించారు అసలు హిందూ పరిరక్షకవాది ఎలా అవుతాడని కూడా ప్రశ్నించారు పాయింట్ నెంబర్ వన్ రెండోది మోడీ ఎంత భయపెట్టకపోతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక హోదా మీద వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పి ఈ రెండింటికి సమాధానం చెప్పండి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి తాలూకా ప్రయోజనాలు కాలానుగుణంగా వచ్చినటువంటి నిర్ణయాల కారణంగా తగ్గిపోయాయి అది గుర్తించింది మా యొక్క ప్రభుత్వం మోడీ గారు కావచ్చు మా యొక్క ప్రభుత్వం కావచ్చు ఆ విషయాన్నే స్పృశిస్తూ మానిక్ సర్కార్ గారు సిపిఎం నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క త్రిపుర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది జిఎస్టీ వచ్చిన తర్వాత వచ్చేటువంటి ప్రయోజనాలు తగ్గిపోయాయి అని చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి రెండో విషయం యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ప్రత్యేక హోదా అవలంబిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రాష్ట్రాల్లో ఏ నిరుద్యోగ సమస్య తీరలేదు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగలేదు ఇచ్చేటువంటి నిధులు రైట్ రమేష్ నాయుడు గారు మీరు చెప్తున్న పోలిక ఎందుకు కుదరదు అంటే ప్రత్యేక హోదా ఈశాన్య రాష్ట్రాలకును ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్కు ఉన్నది ఒకటే అన్కంపేరబుల్ రెండోది శ్రీనివాస్ గారు భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యాఖ్యకు ఏం సమాధానం చెప్తారు శరత్ యాదవ్ కూడా ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక కోసం జగన్ దగ్గర తీసుకున్నారు ఒకసారి ఎన్నిక అయిపోయిన తర్వాత ఎవరిని వదిలిపెట్టడో అందులో జగన్మోహన్ రెడ్డిని కూడా మోడీ వదిలిపెట్టారని ఒక సీరియస్ కామెంట్ చేశారు శరత్ యాదవ్ మీకు ఆ విషయం అర్థం కావట్లేదా శ్రీనివాస్ గారు నా క్వశ్చన్ మీకే శ్రీనివాస్ గారు నా క్వశ్చన్ వినిపించిందా మీకు చెప్పండి ఋషి గారు శ్రీనివాస్ గారు చెప్పండి మీ మాట వినిపిస్తోంది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకో మోడీ గారికో భయపడే వ్యక్తి కాదండి ఆ రోజు సాక్షాత్తు సోనియా గాంధీతో ఆమె ప్రభుత్వం ఉన్నా కూడా బయటకు వచ్చి పోరాడిన వీరుడండి ఆయన మోడీ గారి కోసం ఎవరికోసం భయపడే వ్యక్తి కాదు క్లియర్ గా ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి ఎందుకు రాలేదని చెప్పడానికి ఈ రాష్ట్రానికి ఈ రోజు ఈ గతికి పట్టించిన రాహుల్ మన కాంగ్రెస్ సభకి వైఎస్ఆర్సీపీ ఎలా అవసరం లేదండి మాకు సపరేట్ ప్లాట్ఫామ్ ఉంది మాకుగా మేము ఫైట్ చేస్తున్నాం ఆల్రెడీ అంతే తప్ప దీనికి రాకపోతే సంకేతించడం తర్వాత పూర్తిగా మోడీ గారికి భయపడ్డారు మోడీ గారికి భయపడే చంద్రబాబు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడ్డు స్పీకర్ ఎన్నికలు అనేది కొంచెం రాజ్యాంగబద్ధంగా ఉంటాయి సార్ దానికోసం రాష్ట్రపతి ఎలక్షన్స్ రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ గా విషయం కాదని చెప్పని ఆయన స్వగృహంతో చెప్పారు తప్ప దీనికి దానికి లీక్ పెట్టాల్సింది చేయాల్సింది అధికార మిత్రపక్షంలో కూడా తెలుగుదేశం గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అయినా కానీ మొన్న మోడీ గారిని కలిసినప్పుడు క్లియర్ గా అది కాదండి మీరు అది కాదు వాళ్ళు అడగకుండా సుమోటోగా ప్రధానమంత్రిని కలిసి అయ్యా బాబు మేము ఓటేస్తాము మా మీద ఉన్న కేసులు నరేంద్ర మోడీ నుంచి బయట ప్రాధాన్యపడ్డారని జనరల్ చర్చ జరుగుతుంది దానికి సమాధానం చెప్పడం చేత కాక మీరు ఎట్లా అనుకుంటే ఎవరేం చేస్తారు మేము ఎన్డీఏ లో భాగస్వాములు ఉన్నాం మేము ఎలక్షన్ ముందు పొత్తు పెట్టుకున్నాం మేము పొత్తు పెట్టుకునేలా మేము అందువల్ల 12 ఛార్జ్ షీట్ లోనే మీ నాయకుడి మీద భయపడాల్సింది మీరు మీరు అది వదిలేసి నిన్న శరద్ యాదవ్ ఆయన ఋషి గారు అడిగిన ప్రశ్న స్ట్రైట్ శరద్ యాదవ్ ఈ విధంగా అన్నారు దాని సమాధానం చెప్పలేదు కాక మీరు మీ ఎంపీలు రాజీనామా అన్నారు మూడు డేట్లు పెట్టారు ఇప్పటికీ మూడు షెడ్యూల్స్ ఇచ్చారు ప్రత్యేక హోదా మీద మీ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసే సత్సాన్ని ఎందుకు లేదు రాజీనామా చేసే ప్రజలు సవాల్
మీరు రండి, రాజీనామా చేసి ప్రజలకు వెళ్దాం. మీరు మూడు సార్లు సవాల్ చేసి మీరు వెనక్కి పోయి మీరు ఆఖరి పోయి ప్రత్యేక హోదా గురించి ఎట్లా మీరు శ్రీనివాస్ గారు స్ట్రైక్ మీరు మిత్రపక్షం అడగాల్సిన బాధ్యత మీకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీనివాస్ గారు చెప్పండి చెప్పండి, మీరు ఇందాక పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ గుంటూరులో సభ నిర్వహించడం కాదు పార్లమెంట్ లో చేయాలి, ఆ ఒత్తిడి చేయాలి అనే సందర్భంలో అనేక ప్రజావేదికల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ, నేనేం తెలుగుదేశాన్ని ఇక్కడ ఎగ్జాంట్రేట్ ఏం చేయట్లేదు, వాళ్ళ బాధ్యత పూర్తిగా ఉంది. తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు అనేక దీక్షలు చేశారు, ప్రజల దగ్గర పదే పదే ప్రస్తావించారు, ఈ అంశాన్ని ఎన్నోసార్లు లేవనెత్తారు, దీక్ష కూడా జరిగింది, జూన్లో రాజీనామా చేయిస్తాం మా ఎంపీలు అన్నారు. సరే, ప్రెసిడెంట్ ఎలక్షన్లు, ప్రెసిడెంట్ ఎన్నికల తర్వాత అయినా మీరు రాజీనామా చేయిస్తారా? ఎందుకంటే ఇక్కడ అధికార పక్ష ఉండండి ఉండండి, తెలుగుదేశం రాజీనామా చేయాలి మీరు మొదలు పెట్టండి, మీరు మొదలు పెడితే తెలుగుదేశం కూడా ఒత్తిడి పెరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళు చేయాలి. దురదృష్టవశాత్తు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప ప్రత్యేక హోదా గురించి మాట్లాడటమే పాపంలాగా ఉంది, అది ప్రజల ఆకాంక్ష, అది మనం సాధించుకొని తీరకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఋషి గారు, దిలీప్ గారు సూటి ఇప్పుడు మా ఎంపీ సుబ్బారెడ్డి గారు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం పిల్లి పెట్టారు సార్, ఆ బిల్లుకి వచ్చినప్పుడు ఎంపీలు రాజీనామా చేస్తే చర్చ వచ్చే అవకాశం కూడా లేదండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పార్లమెంట్ లో మాట్లాడే ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు దిలీప్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎగ్జామ్స్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బాధ్యత ఉంది, ఎందుకంటే ఒక మిత్రపక్షంగా బీజేపీతో కలిసి బీజేపీ తెలుగుదేశం కలిసి మాట్లాడారు, ఆయన కూడా ప్రత్యేక హోదా కోసం మోడీ గారితో మాట్లాడాల్సిన బాధ్యత ఉందండి. ఆయన కూడా ట్విట్టర్లు చేయడం కాదండి, పవన్ కళ్యాణ్ కూడా మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాలా, అట్లా మాట్లాడాలి, ట్విట్టర్లు చేసేసి అధికార పక్షమే, టీడీపీకి బాధ్యత ఉంది, కాంగ్రెస్ కి బాధ్యత ఉంది, కానీ ఎవరి బాధ్యత వాళ్ళు ఎవరు నిర్వర్తిస్తున్నారు, ఎవరి వేదికల వాళ్ళవి, ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరి క్రెడిట్ వాళ్ళది, అదే కదా జరుగుతుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో. ఒక నిమిషం మా ఎంపీలు కనుక లేకపోతే కనీసం ఆ అంశం డిస్కషన్ కూడా రాస్తారు, అందుకని ఆ అంశం రాజీనామాకి కట్టుబడి ఉన్నారు మా ఎంపీలు అందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ జిల్లాల యొక్క సమస్య అండి ఇది, అదే ఆంధ్రప్రదేశ్ కి సీమ అంతా కలిసి, అదే ఆంధ్రప్రదేశ్ కి 13 జిల్లాలకి బర్నింగ్ ప్రాబ్లమ్ ఈ స్పెషల్ స్టేటస్. దీనికి ఏం చేశారు, ఆ రోజు అన్ని పార్టీలు దీన్ని మెచ్చుకుని సరే అది గతం అన్ని వాగ్దానాలు చేసి తొంగలో తొక్కితే ప్రతిపక్షమైన బలమైన ప్రతిపక్షంగా సుదీర్ఘకాలం దేశాన్ని ద డే వన్ నుంచి పార్లమెంట్ లో జూన్ 2014 జూన్ లో సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో నిలదీసి మోడీ గారిని అడగటం జరిగింది. తర్వాత రాజ్యసభలో కేవీపీ గారు అన్ని పార్టీలని గ్యాదర్ చేసి రై చేశాం. ఈ రోజు ఆ పార్టీలందరూ ఏకాభిప్రాయం తీసుకొచ్చి మన గుంటూరు తీసుకొచ్చి మాట్లాడించి దాంట్లో ఆ పార్టీలందరూ రాబోయే కాలంలో మీకోసం ఆంధ్రప్రదేశ్ కోసం ఇది గిఫ్ట్ కాదు, రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు ఇది గిఫ్ట్ కాదు హక్కు, మేము సాధించి తీరుతాం. దానికి పార్టీలందరూ అఖిలేష్ వీళ్ళందరినీ హెమాహెమీలను ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి బలపరిచాం. మరింకో రెండోసారి కూడా నేను పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలుస్తున్నాను. ఆయన కూడా ఆ రోజు ఆయన గ్లామర్ తోటి వీళ్ళని ఎక్కారు తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ కి, లేకపోతే వైసీపీకి వీళ్ళకి ఎంత డిఫరెన్స్, కేవలం ఆయన గ్లామర్ వాడుకుని సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా 10 సంవత్సరాలు కాబట్టి నేను తీర్చండి అని చెప్పారు. నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధిలో తక్కువ స్పాన్ లో చేయండి అని చెప్పలేదు అక్కడ. అయినప్పుడు కూడా మేము కేవలం 3 సంవత్సరాల్లోనే ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు తెచ్చాం, జల రవాణా మార్గాలు అభివృద్ధి చేసాం, 24/7 విద్యుత్ను డెవలప్ చేస్తున్నాం. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో సాగరమాల ప్రాజెక్టు కావచ్చు, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, లేకంటే ఈ రాష్ట్రంలో పేదలకు సంబంధించిన ఏ విషయంలో కావచ్చు, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అగ్రతాంబూలం చేపట్టిస్తుంటే మీరందరూ కూడా ఈ రోజు మళ్ళా రోడ్డుకి మాట్లాడడం ఏదైతే ఉందో కేవలం ఇవి రాజకీయ ప్రయోజనాలు ఆశించారు, దీనివల్ల అనుకునేటువంటి ప్రయోజనాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు. రాజకీయ ప్రయోజనం ఒకటి, రమేష్ నాయుడు మోడీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని భయపడుతున్నారు, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, శరద్ యాదవ్ భయపడి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులను ఆసరాగా చేసుకుని లొంగ తీసుకునేటువంటి విధానం మాది కాదు, అది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా వ్యవహరించింది కాబట్టి ఈ రోజు
ఈ దేశంలో అది ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం వాజ్పేయి గారు కూడా ఓడిపోయారు, అది మర్చిపోకండి. రోజు రోజుకు పెరిగింది కాబట్టి మా యొక్క రాజకీయ విధానాలు నచ్చాయి కాబట్టి ఈ రోజు అధికారాన్ని తీసుకొచ్చారు. కళ్ళపల్లి మాటలు పెట్టి జనాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజలు బీహార్ లో మాడు పాల్పట్లేదా, ఢిల్లీలో మాడు పాల్పట్లేదా, పంజాబ్ పంజాబ్ లో మాడు పాల్పట్లేదా, మీకు గోవాలో దొంగదారి దొడ్డిదారిని అధికారంలోకి వచ్చారు. మీరు ప్రజాస్వామ్య విలువలు తొమ్మలు పెట్టారు. ఆ రోజు పార్లమెంట్ లోకి వెళ్తే మోడీ గారు దండం పెట్టారు. రాహుల్ గాంధీ కావచ్చు, అఖిలేష్ గారు కావచ్చు, ఇద్దరు ఆ వేదికను పంచుకున్నటువంటి ఇద్దరు సోదరులు కూడా నిన్న ఉత్తరప్రదేశ్ లో కలిసి ప్రచారం చేస్తే ఆ యొక్క ప్రజలందరూ కూడా ఏ విధంగా మీకు మ్యాండేట్ ఇచ్చారో గుర్తించాలి. గంగా భవానీ గారు కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది, మీకు ఒక విధానం అంటూ లేదు. రమేష్ నాయుడు గారు యూపీ అధికారులకు వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద సంతకం పెడతామని రాహుల్ గాంధీ చెప్పారు. ఉపయోగాలు జరగట్లేదని చెప్పి నివేదిక ఇచ్చింది, ఉన్నటువంటి తీసేయాలని చెప్పింది కూడా మీ ప్రభుత్వమే కదా. మరి రమేష్ నాయుడు గారు పాయింట్ అర్థమైంది మీకు? తర్వాత 2017 ఏప్రిల్ కాలం చెల్లిన తర్వాత ప్రత్యేక హోదాకు సంబంధించిన రాష్ట్రాలకు రామన్ రావు జరిగిన నిరసన కార్యక్రమం రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కి రావడం మీద నిరసన వ్యక్తం చేశారా, లేకపోతే ప్రత్యేక హోదా మీద అడగడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు? ఇది నిన్న కాదు, వన్ ఇయర్ ముందు వచ్చింటే లేదా మొదటి సంవత్సరం వచ్చింటే రాహుల్ గాంధీ ఇంకో రకంగా ఉండేది, రెండో సంవత్సరం వచ్చింటే ఇంకో రకంగా ఉండేది. ఈవేళ రావడం అసలు ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ఋషి గారు ఇక్కడ రాజకీయమో విమర్శో కాదు, ఇదే రాహుల్ గాంధీ నిజంగా కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ రోజు పార్లమెంట్లో నిజంగా ఆంధ్రప్రదేశ్ని ఆదుకోదలుచుకుంటే, ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలనుకుంటే, ఏమేమి పొందుపరచాలో దాన్ని చట్టం చేసి ఉంటే, నేను అదే పదే పదే చెబుతున్న గంగాబాణి గారు ఎంత గొడవ చేసినా సమాధానం ఆవిడ చెప్పకుండా అని చెప్పారు. ఏంటి ఫిబ్రవరి 19వ తారీఖు బిల్లు పెడితే మీరు గుర్తు చేసిన గతంలో విభజనకి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇవ్వకుండానే సాధ్యమైందా అని కాంగ్రెస్ మిగతా పార్టీలు అడిగినా ఇదంతా ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఇవాళ స్టేటస్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఎన్డీఏ వచ్చిన తర్వాత వీళ్ళు నీతి ఆయోగ్ తీసుకొచ్చారు, టెక్నికల్ గా సాధ్యపడదని చెప్తున్నారు. ఓకే, సాధ్యం కాదన్నప్పుడు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వేరు, ప్రత్యేక హోదా వేరు. నీతి ఆయోగ్ ఎవరికన్నా పెద్దది? నీతి ఆయోగ్ ప్రధానికన్నా పెద్దది, పార్లమెంట్ కన్నా స్పష్టంగా చెబుతున్నాం. వాళ్ళు అసాధ్యం ఉన్న దానికోసం కొట్లాడి టైం వేస్ట్ చేసుకునే కన్నా కూడా ఈవేళ మా ముందు రాష్ట్రాభివృద్ధి, వస్తున్న నిధులు తీసుకుని రాష్ట్రాన్ని గాడిలో రాష్ట్రాభివృద్ధి ఇది, దీని మీద ఇంకా చర్చ అవసరం లేదు. చర్చ అవసరం లేదని బీజేపీ 2019 మేము రమేష్ గారు మీరు ఆంధ్ర పౌరులు దీప్ గారు మన నీతి ఆయోగ్ చేసిన ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ ఈ ప్రత్యేక హోదా మీద నీతి ఆయోగ్ చెప్పేది ఏంటంటే, ఫైనాన్స్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చి మీరేమంటారంటే రాష్ట్రానికి కావాల్సిన పన్నుల వాటా ట్యాక్స్ డివల్యూషను అంతకుముందు గతంలో 32% ఉండేది, దాన్ని ఇప్పుడు 42% చేసాం గనక ఈ ప్రత్యేక హోదా అవసరం లేదు, దీన్ని ప్రస్తావించలేదు ఆయన అరవింద్. ఆయన ఇంకా కొంచెం స్టెప్ వేసి అసలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలే లేవు అని వేశారు, కానీ అది కరెక్ట్ కాదు. ప్రత్యేక హోదా 5th ఫైనాన్స్ కమిషన్లోనే కొన్ని అంశాలు చెప్పింది, ఏ ట్రైబల్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, ఆర్థిక పరంగా వైబిలిటీ లేని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తాము. ఫస్ట్ మొదట 1969లో 3 రాష్ట్రాలకు ఇచ్చారు, క్రమంగా అవి 11 రాష్ట్రాలు. ఈరోజు హిమాచల్ ప్రదేశ్, మన అస్సాము, నార్త్ ఈస్ట్ స్టేట్స్, అట్లా ఎన్నో రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉంది. దానివల్ల పరిశ్రమలు వస్తాయి, డబ్బులు ఒక్కటే కాదు, ఆ కావాల్సిన నిధులు రావటం ఆంధ్రప్రదేశ్ హక్కు. ఎందుకంటే కొంత అన్యాయం జరిగింది రాష్ట్రానికి, 50,000 కోట్లలో 20% 30,000 కోట్ల రెవెన్యూ లోటు
ఆ లోటు తీర్చడం కోసం ఆధారపడి ఉంటుంది. ప్రత్యేక హోదా వచ్చినంత మాత్రాన ఏదో భూతల స్వర్గంగా రాత్రి రాత్రి మారిపోదండి. పోలవరానికి సంబంధించిన అంశం కూడా చెప్పారు. పోలవరానికి సంబంధించి అయినటువంటి దానికన్నా కూడా అదనంగా 400 కోట్లు ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి నిన్న పత్రికల్లో మనం చూసాం. 3600 కోట్ల రూపాయలు అయితే 4000 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. ఈ సభ ఎందుకు పెట్టుకున్నాం? మన ఆంధ్రప్రదేశ్ లో అందరికీ హక్కులకి భంగం కాకుండా ఇండస్ట్రీస్ కేవలం స్పెషల్ స్టాటస్ వస్తేనే వస్తాయండి. ఎందుకంటే 90% మనకు కట్టక్కర్లే కాబట్టి ఇన్సెంటివ్స్ ఉన్నాయని అందరు ఇండస్ట్రీస్ పెడతారు, ఉద్యోగం వస్తుంది. అయితే ఇలాంటిది మేము అందరినీ తీసుకొచ్చి ఒక సత్కారం చేసిన పార్టీలకు అతీతంగా ఆంధ్ర ప్రజలకి లాభం కోసం మేము కృషి చేస్తుంటే చంద్రబాబు నాయుడు నల్ల జెండాలు పట్టుకెళ్ళి తెలిసి దాన్ని ఆపమన్నారు. ఎంత దురదృష్టం అండి. మేము ప్యాకేజీ ఇమ్మన్నాం, దాన్ని వద్దన్నట్లే. ప్యాకేజీతో పాటు హక్కు కూడా చట్టం వీళ్ళు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి సాధించుకోవాలి. దీనికి నల్ల జెండాలు పెట్టి ఆపమన్న చంద్రబాబు చరిత్రలో చరిత్రహీనుడు అయిపోతాడు. ప్రత్యేక హోదాతో సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 70-30 రేషియోలో 90-10 అవుతుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా లేదని చెప్పేసింది, నీతి ఆయోగ్ తో మరోసారి చెప్పించింది. సో తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇక లేదు, ప్యాకేజీకి మేము కట్టుబడే ఉన్నాము అనే స్టాండ్ మీదే ఉంటుందా, లేకపోతే మారుతున్న పరిణామాలను బట్టి ప్రత్యేక హోదా గురించి అడిగే అవకాశం ఉంటుందా? స్పష్టంగా అదే చెబుతున్నారు ఋషి గారు. నేనేమంటే ప్రత్యేక హోదా కన్నా కూడా ఎక్కువ లాభం వచ్చే విధంగా రాష్ట్రానికి సహాయపడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన నిధులు చూసుకుని దాని ప్రకారం టైం టు టైం ప్రజలకు మేము మా నాయకుడు ఎప్పుడు చెప్తూ ఉన్నారు ఇదిగో ఇంత వచ్చింది ప్రత్యేక హోదా కావాలని అడిగే అవకాశం ఉంటుందా? వాళ్ళు ఎంత ఇస్తారు? దానికన్నా ఎక్కువ రాయితీ ఇస్తా ఉంటున్నారు ఇచ్చిన నిధులు చూసుకుని. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాన్ని తాకట్టు పెట్టారు సార్. వైఎస్ఆర్ సిపి పూర్తిగా పోరాడుతుంది, తప్పకుండా చేసినందుకు. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.